తీర్చుకోగలను. అని మగుటలేని మహారాజుగా వెలుగుతున్న రోజుల్లో అందుకే అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉంటారని చెప్పి ఆలోచించాడు. పరిస్థితుల ప్రభావం అలా మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి రాగానే ముందుగా అంబేద్కర్ విదేశీ విద్య పేరు మార్చేశాడు. అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్ విదేశీ విద్యను పెట్టుకున్నాడు. తర్వాతేమో ఈ ఏదైతే ఎస్సీ ఫైనాన్స్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ తో దాని ద్వారా రుణాలు ఇప్పిస్తానని తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ యొక్క బెస్ట్ అవైలబుల్ స్టడీస్ అందరికి యువతకు అందేలా చూస్తాం తప్పకుండా. అలాగే పేద రైతు కుటుంబానికి రైతు కుటుంబానికి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క సివిల్ సర్వీసెస్ వెళ్ళే విద్యార్థులు వద్ద చూస్తున్నాం. ఉద్యోగ పరిశ్రమలు రాక ఉద్యోగాలు లేక మరి ఈరోజు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి వలసపోయే పరిస్థితి. పక్క రాష్ట్రాలకే కాకుండా ఇప్పుడు ఈ యొక్క గంజాయి అలాగే ట్రక్కి బాధితులు చేసే వాడిని వాడికి ఇచ్చిన మాటను తప్పిన మోసగాడు ఈ జగన్ కూడా చెప్పాను జరిగేవి జరుగుతుంది చెప్పాను రేపు రేపు జరగబోయేవి కూడా చెప్తున్నాను. మన తెలుగుదేశం అధికారులు రెండు ఓట్ల చాలా మంది కుర్రాళ్ళు యువతరానికి బతికుంటుంది. యువతరానికి నాయకులు భావితరాలకు భారతదేశం ఒక మహాశక్తి అయిన యువకులు చాలా మందికి మీలో మొదటిసారి ఇప్పుడు ఓటు వేసే హక్కు వచ్చింది. సో మీ యొక్క స్వలాభాల కోసం మీ యొక్క స్వార్థాల కోసం దాన్ని వినియోగించుకుంటా ఇదే ఉత్సాహంతో ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని నడిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రాధాయపడుతూ మీ అందరికీ ప్రాధాయపడుతూ నేను సెలవు తీసుకుంటున్నాను.